ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని లాంటిది అని చెప్పి మరి మా రాష్ట్ర నాయకుడు నమ్మి ఏ రోజునైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మరి వాళ్ళ అధికారంలో రావటం కోసం వాళ్ళ యొక్క పెత్తనాన్ని చలాయించడం కోసం మరి అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఫామ్ చేసుకొని ఈ రాష్ట్ర వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇచ్చిన హామీలను మరిచి ప్రత్యేక ప్యాకేజీలకు అలవాటు పడి రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి ఆ రోజు నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఎక్కువైపోతా ఉన్నారు, విద్యార్థులు మరి అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ప్యాకేజీ వద్దు, ప్రత్యేక హోదానే మనకు అవసరం అని చెప్పి నమ్మి మా పార్టీ యొక్క కార్యకర్తలకు పిలుపునిచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి రాష్ట్ర రోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టి నిరంతరం ఈ రోజు వరకు కూడా పాదయాత్ర చేస్తూ ప్రత్యేక హోదా కోసం ప్రజల మధ్యలో ఉన్నారు. మరి ఈ రోజును చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరి డ్రామాలు ఆడుతూ వాళ్ళు కూడా ప్రత్యేక ప్యాకేజీలు మాకొద్దు, ప్యాకేజీలు తీసుకోవడం అయిపోయింది, ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఒక డ్రామాకు తెరదీసి ప్రత్యేక హోదా కావాలని చెప్పి వాళ్ళు కూడా ప్రజల మధ్యకి రావడం అనేది హాస్యాస్పదంగా ఉంది. మీరు నిజమైన మరి నాయకులైతే ప్రత్యేక హోదా మీరు రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్లయితే మీరు కూడా మీ ఎంపీలకి మీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల మధ్య ప్రజల మధ్యకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. మరి మా రాష్ట్రానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఈ రోజున నిరాహార దీక్షలు చేస్తా ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వచ్చి ఐసీలో చేరినప్పటికి కూడా వాళ్ళు దీక్షను విరమించకుండా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనించాలని చెప్పి మేము ప్రజలను కోరుతా ఉన్నాము. మరి మా ప్రాణం చివరి క్షణం వరకు కూడా మా పార్టీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ప్రజలందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నామండి. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తూట్లు పడవాలనో లేదా ప్రజల్ని మభ్యపెట్టాలనో కపట నాటకాలతో రాజకీయ లబ్ధి ఆశించి ముందుకు సాగే ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం రోడ్లను ఊడ్చినట్లుగా కపట నాటకాలు వేస్తున్నటువంటి అందరినీ కూడా ఊడ్చివేయాలనే ఆలోచనతో ఈరోజున మహిళా లోకం నడుం కట్టినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేశారు, దాంతోపాటుగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ రోజున పోరాటాలకి ఆమరణ నిరాహార దీక్షకి పూరుకుంటే తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉంది? సమావేశాలట, టెలికాన్ఫరెన్స్లట, ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పటికైనా కపట నాటకాలను మానుకోండి, రాష్ట్రం కోసం పోరాటం చేయండి. మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అఖిలపక్ష సమావేశాలు, మరో సమావేశాల పేరుతో ఉద్యమాల్ని నీరుగార్చే కార్యక్రమాలు చేపట్టొద్దు. ప్రజల ఆకాంక్ష, ఆకాంక్షల్ని వాళ్ళని నిజం చేయడం కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం కలిసి ముందుకు రండి, లేకపోతే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం మాత్రం గట్టిగా చెప్పదలుచుకున్నాను.